మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. రాజకుమార, మీ పితాశ్రీ ధర్మాన్ని రక్షించడం కోసం, తామిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్న రాజ్యాన్ని తమకిచ్చి వారు స్వర్గస్థులయ్యారు. మీ జ్యేష్ఠ సోదరుడు శ్రీరామచంద్రులు ఒక మహాత్ముని వలె తమ పితృవాక్య పరిపాలన కోసం వనాలకు వెళ్ళారు. మీ పితృదేవులు జ్యేష్ఠ సోదరుడు ఇద్దరూ ఈ నిష్కంటక రాజ్యాన్ని మీకు సమర్పించారు. ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటంటే సూర్యవంశీయుడ ఈ రాజ్య సింహాసనాన్ని మీరు అధిష్ఠించి తమ ప్రజలను ఏలుకోండి. ఇది మీ ఆజ్ఞ గురుదేవా. ఈ సమయంలో ఇది మీ కర్తవ్యం యువరాజా. మంత్రిమండలి యొక్క అభిప్రాయం ఏమిటి? రాకుమారా, ఏ రాజ్యానికి రాజు ఉండడో ఆ సామ్రాజ్యం, రాజ్యంలోని ప్రజలకు రక్షణ ఉండదు. శత్రువులు ఆ సమయాన్ని అవకాశంగా తీసుకుని రాజ్యాన్ని ఆక్రమించుకుని నాశనం చేస్తారు. అందువలన రఘువంశీయుల సామ్రాజ్యాన్ని రక్షించగలిగేది ఈ సమయంలో కేవలం తమరే. మీకే రాజ్యార్హత ఉంది. అయినప్పటికీ తమరు జ్యేష్ఠులు కారు. తమ అగ్రజులు ప్రస్తుతం ఇక్కడ లేనందున తమ పితాశ్రీ ఆజ్ఞానుసారంగా ఈ రాజ్యానికి తమరే రాజు కావాలి. రాజు కావటానికి ముఖ్యంగా మూడు అర్హతలు కావాలి. గురుదేవుల ఆశీర్వాదం, మంత్రిమండలి సహకారం, ప్రజల ఆదరణ, అభిమానం. నేడు ఈ మూడు మాకు ప్రాప్తించాయి. అందువలన మేము ప్రసన్న వదనంతో ఈ రాజ్యాన్ని స్వీకరించదలిచాం. ప్రస్తుతం మా మనసులో ఒక శంక ఉంది. సింహాసనాన్ని అధిష్ఠించక ముందు మీరందరూ ఆ శంకను విశదీకరించవలసి ఉంది. ఆ శంక ఏమిటి భరతకుమారా? కొన్నాళ్లకు ముందు స్వర్గీయ మహారాజు దశరథుల వారు ఇటువంటిదే ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో మీరందరూ పాల్గొన్నారు, అవునా? ఆ మహాసభలో మహారాజు దశరథుల వారు తమ జ్యేష్ఠ పుత్రుడు శ్రీరాముడికి రాజ్యభారం అప్పగించే ప్రస్తావన తెచ్చారు. అప్పుడు మీరందరూ ఏకగ్రీవంగా ఒకే స్వరంతో మేము శ్రీరాముడికి సహకరిస్తామని తెలిపి మద్దతునిచ్చారు. అప్పుడు శ్రీరాముడికి ఏ కారణంగా తమ మద్దతును తెలియజేశారు? ఎందుకంటే శ్రీరాముని వంటి రాజు ఎంతో పుణ్యం చేసుకుంటే దొరుకుతారు. మీరు కఠిన సత్యం వచించారు. మీ అందరి మద్దతు తీసుకున్న తర్వాత రాజుగారు ప్రత్యేకంగా ఒక రాణిగారి మాట విని మీ అందరి సమ్మతితో తీసుకున్న ఆ హక్కును రద్దు చేసి తమ జ్యేష్ఠ పుత్రుడు శ్రీరాముడిని ఇంటి నుంచి వెళ్లగొట్టి అడవులకు పంపారు. తమ ప్రియాతి ప్రియమైన రాణిపుత్రుని పట్టాభిషిక్తుని చేయ నిర్ణయించారు. అప్పుడు మీలో ఎవరైనా మేము ఇచ్చిన మద్దతు ఏమైందని మహారాజును అడిగారా? ఏ ఒక్కరైనా మేము ఈ అన్యాయాన్ని సహించమని ఆయన నిలదీశారా? ఈ అన్యాయానికి విరుద్ధంగా తిరుగుబాటు చేస్తామని ఆయన హెచ్చరించారా? మద్దతుతో నాయకుడిని ఎన్నుకోవటం మంచిదే. ప్రజలకిచ్చిన ఆ హక్కును కాపాడుకోలేకపోతే
ఆ హక్కు కోసం పోరాడే ధైర్యం లేకపోతే ఈ విధంగానే ఉంటుంది. అంతఃపురాల్లో రాజకీయాలు నడిపే కుతంత్రులే ఎవరో ఒకరిని రాజులు చేస్తారు, నేడు మమ్ము చేసినట్టే. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారా? అయితే లేవండి, లేవండి. తీసుకోండి ఆ రాజమకుటాన్ని, తీసుకోండి ఆ పట్టాభిషేక పవిత్ర సామాగ్రిని, నడవండి మా వెంట. ఎవరికి అధికారం ఉందో వారికి తక్షణమే రాజ్యాభిషేకం చేసి మహారాజుగా పట్టం కట్టి మరలా అయోధ్యకు తీసుకొద్దాం. మరి శ్రీరామచంద్రులు వారు దీనికి అంగీకరిస్తారా? ఎందుకు అంగీకరించరు? మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం, వారు రాకుంటే మేము ఈ రాజ్యాన్ని వదిలి వారి వలె వనవాస జీవితం గడుపుతాం. అక్కడే వారికి సపరీలు చేస్తూ ఉంటాం. మహారాజు దశరథుల వారు ఇచ్చిన మాట కోసం ప్రాణాలు త్యజించారు. శ్రీరామచంద్రుడు స్వయంగా పితృదేవులు ఆజ్ఞాపించకుండానే పితృదేవుల వాగ్దానాల కోసం ఈ సువిశాల సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి వనాలకు వెళ్లారు. ఆ దశరథుల పుత్రులమయ్యుండి, శ్రీరామునికి సోదరులమయ్యుండి మేము ఇటువంటి నీచానికి దిగజారుతామని మీరు ఎలా ఊహించారు? రాజ్యం మీద కేవలం జ్యేష్ఠుడికి అధికారం ఉంటుంది. శ్రీరామచంద్రుల వారు సర్వగుణాలలోనూ శ్రేష్ఠులు. ఈ రాజ్యంపై వారికే అధికారం ఉంది. మనది కాని వస్తువును కోరుకోవటం మహాపాపం. మేము గురుజనులందరినీ ప్రార్థిస్తున్నాం, మమ్మ ఈ పాపం చేయమని ఆజ్ఞాపించకండి, మమ్మల్ని కళంకితుల్ని చేయకండి. వాస్తవానికి మేము మాత చేసిన ఘాతుకానికి కళంకితులం అయ్యాం. కానీ మీరైనా కనికరించండి. మేము మీ అందరి ముందు నిరాఘాటంగా ప్రకటిస్తున్నాం, అయోధ్యకు రాజు శ్రీరామచంద్రులే. వారి సమయంలో ఎక్కడున్నా వారి చరణాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తున్నాం. తక్షణమే వారి చెంతకు బయలుదేరి వెళ్తాం. తామెల్లరూ దయచేసి మాతో రండి. గురువర్యా, మా ఈ సంకల్పం సఫలం అవ్వాలని మమ్ము ఆశీర్వదించండి. ధన్యులు, మీరు ధన్యులు భరత. మీరు నిస్సందేహంగా ధర్మావతారులు. మీ పూర్వీకులు ఎంతోమంది ప్రతాపవంతులుగాను పుణ్యాత్ములుగాను ఖ్యాతి నొందారు. కానీ ధర్మం కోసం ఇంత సువిశాల సామ్రాజ్యాన్ని తుచ్ఛంగా తృణీకరించిన మీలాంటి పుణ్యాత్ముని నేనింతవరకు చూడనే లేదు. మీరు సాక్షాత్తు ధర్మ చక్రవర్తులు. మీ కీర్తి దిగంతాల వరకు వ్యాపిస్తుంది, వ్యాపిస్తుంది. నువ్వు మహాకఠిన కార్యానికి పూనుకున్నావు పుత్ర. రాముడు గొప్ప దృఢ సంకల్పం గలవాడు, అతని నిర్ణయం మార్చడం అసాధ్యం. తమరు మాతో రావటం అత్యవసరం మాత. మాత, వారు మా మాటలను తిరస్కరించగలరు, మాకు రాజనీతి ధర్మసూత్రాలు బోధించి బందీని చేయగలరు. తమ ఆజ్ఞను వారు త్రోసిపుచ్చలేరు. తమరు ఆజ్ఞాపిస్తే వారు తప్పకుండా వస్తారు. మాత, కృపతో మాతో రండి. అలాగే వస్తాం. ఒకవేళ నీ ప్రయత్నం వల్లైనా అయోధ్య భవితవ్యం మారుతుందేమో. తప్పకుండా మారుతుంది మాత, తప్పకుండా మారుతుంది. అగ్రజులు వదిన గారు తప్పక తిరిగి వస్తారు. మేము వారి రాజ్యాభిషేకానికి సామాగ్రి తీసుకువెళ్తున్నాం. అక్కడ గురుదేవులు వారికి రాజ్యాభిషేకం చేస్తారు. పెదప మనం రాజా రామచంద్రుల వారిని అతి వైభవంగా అయోధ్యకు తీసుకువస్తాం, అత్యంత వైభవంగా. మాత, మీరు ప్రయాణానికి సిద్ధం కండి, నేను మిగిలిన ఏర్పాట్లు గావిస్తాను. పుత్ర, ఒక్క క్షణం ఆగు. మాదో చిన్న విన్నపం, అలా మొహం తిప్పుకుని వెళ్ళకు. సెలవియండి కైకేయి, ఏం కావాలి? మేం కూడా మీతో వనాలకి రావాలనుకుంటున్నా. ఎందుకు? 14 వర్షముల శిక్ష చాలదా? గడువు పొడిగిస్తారా? పుత్ర, పరశురాముడిలా నువ్వు కూడా నీ తల్లి శిరసు ఖండించి పారాయి. అంతేగాని సిగ్గుతో ఇంకా నన్ను కృశింపచేయకు. అయితే మీకు వనాల్లో పనేమిటి? మా అంతటి పాపాత్ములు ఎవ్వరూ ఉండరు. ఈ సర్వనాశనం మా వలనే జరిగింది. మేము రగిల్చిన ఈ చిచ్చుని మా పశ్చాత్తాపాశ్రువులతోనే శీతలం చేయనివ్వండి. మీ
మీరందరూ ఈ లక్ష్యం కోసం వనాలకు వెళ్తున్నారో ఆ లక్ష్యం కోసం మమ్మల్ని రానివ్వండి ఆ అధికారం మీకు లేదు మాత అధికారాన్ని ఎవరో కాదనలేరు పుత్రా పుత్రా ఒక్క మాట మరువకు కైకేయి రాముని మాత మాతకు పుత్రుని దండించే అధికారం ఉంది ఆ తర్వాత మమతానురాగాలతో వాత్సల్యం చూపించనో గలదు కైకేయి కూడా మనతో వస్తున్నది మరి మాత ఇది మా ఆజ్ఞ అది మాత్రమే కాదు ఇది మీ అగ్రజుని ఆజ్ఞగా పాటించు ఆజ్ఞ మాత సోదరి మిమ్మల్ని క్షమించమని అడగడానికి కూడా మేము అనర్హులం మాకు మరణం ప్రసాదించమని మృత్యుదేవతని వేడుకుంటున్నాం మేము అగ్ని ప్రవేశం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కానీ అగ్ని దేవుడు కూడా ఈ పాపాత్మరాలని స్వీకరించడం లేదు మా పుత్రుడు మా రాముడే మమ్మల్ని క్షమించాలి మమ్మల్ని మీ వెంట తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి సోదరి అమ్మాయికన్నా మేము అసలు నిన్ను దోషిగా భావించలేదు నువ్వే చూద్దు గాని నీ రాముడు మనసులో కూడా అటువంటి ఉద్దేశమే ఉండదు లేదు రామునికి మా మొహం ఎలా చూపించగలో మేము మొహం చూపించలేము సోదరి మీరే మీరే మా మాటగా విన్నవించండి వీలైతే ఈ పాపాత్మరాలు క్షమించమనండి లేదు సోదరి ఇందులో నీ దోషం అసలే లేదు మనమందరం విధి అధీనంలో ఉన్నాం మన కర్మానుసారం ఏం జరగాలో అదే జరుగుతుంది సోదరి వెళ్ళు వెళ్ళి బయలుదేరడానికి సిద్ధంగా ఉండు సోదరి ఊర్మిళ ఊర్మిళ విన్నావా శ్రీవారు రాజ్యసభలో సింహాసనాన్ని అధిష్ఠించే ఉద్దేశం తమకేమాత్రం లేదని ప్రకటించారు దానిమీద కేవలం అగ్రజులకే అధికారం ఉందట మా స్వామి ధర్మ నిరతి వలన వారు చేసిన త్యాగం వలన మా శిరసును గర్వంగా ఎత్తుకోగలుగుతాం నేటికి మా మోహన్ చూపించడానికి అర్హులమయ్యాం ఊర్మిళ ఇన్నాళ్ళు ఈ కళంకానికి కృంగిపోతూ మేం నీ ముందుకు రాలేకపోయాం సోదరి ఆరిలు వనాలకు వెళ్తున్నారు ఆ వారి అగ్రజులను సోదరి సీతను లక్ష్మణుల వారిని తీసుకొస్తారట అలాగా ఆ మనం కూడానా అందరూ వెళ్తున్నారంటే మనము వెళ్తున్నట్టేగా నగర ప్రజలంతా ఉత్సాహపడుతున్నారు వారి మహారాజుకు నచ్చచూపు తీసుకురావడానికి అందరం వస్తామని అర్థిస్తున్నారట అందుకని ఆరిల వారు నగరంలో దండోరా వేయించారు ఇష్టమున్న వారంతా తమతో రావచ్చని ఎవరైనా వెళ్ళొచ్చా మనం కూడానా అవునే అమాయకురాలా మనం కూడా తమరు వెంట వచ్చేం చేస్తారు మేము వెళ్ళేది వనవిహారానికి కాదు రాముల వారిని తీసుకురావడానికి మేము మా గురించి విన్నవించడం లేదు నాథా ఊర్మిళ యొక్క మనోవ్యధను చూస్తుంటే మా హృదయం కరిగిపోతున్నది ఎలాగైనా తమరామిని ఒక్కసారి లక్ష్మణుల వారి దర్శనం చేయిస్తే మీరు ఒక్కసారి దర్శనం చేయించుకుంటున్నారు దేవి మేము లక్ష్మణుని మా వెంట తీసుకొస్తున్నాం ఒకవేళ మా లక్ష్యం సఫలం కాదని అనుమానమా లేదు స్వామి లేదు మేమే కాదు అయోధ్య వాసులే తమ కోరిక సఫలం కావాలని వేడుకుంటున్నారు అయితే మీరు ఊర్మిళకు నివేదించండి తన పతికి స్వాగత సన్నాహాలు చేయమనండి ఇక విరహపు గడిలో సమాప్తం అవుతాయి ఇప్పుడు శ్రీరామచంద్ర రాజ్యాభిషేకానికి సమయం ఆసన్నమైంది ఆ సమయంలో మేము వారి వెంట తాము సానది వరకు వెళ్ళాం అప్పుడు వారు మేమందరం నిద్రిస్తూ ఉండగా ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా వెళ్ళిపోయారు ఇప్పుడు మేము రాజకుమారుడు భరతుల వారి వెంట వెళ్తామన్నాం ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుంటారు ఇప్పుడు మేము వారిని రాజకుమారుడు లక్ష్మణుల వారిని రాణి సీతాదేవిని అంట పెట్టుకునే వస్తాం అలాగే మీరొచ్చే సమయానికి మీకోసం మిఠాయిలు అవి సిద్ధం చేసి ఉంచుతాను నువ్వు త్వరగా మిఠాయిలు సిద్ధం చేసి ఉంచు మేము తప్పకుండా వారిని తీసుకొస్తాం ఇది విన్నావా శ్రీరామచంద్రుల వారిని తీసుకురావటానికి భరతుల వారు సైన్యంతో వనాలకు వెళ్తున్నారట మేం కూడా విన్నాం అయ్యా అయ్యా భరతుల వారు శ్రీరామచంద్రుల వారిని తీసుకురావడానికి వనాలకు వెళ్తున్నారట నగర ప్రజలు కూడా తమతో రావచ్చని వారు ప్రకటించారు అందరూ వెళ్తున్నారు
అయ్యా నేను కూడా వారి వెంట వెళ్ళనా? వెళ్ళు, తప్పకుండా వెళ్ళు. వెళ్ళి వారి చరణాలకు సాష్టాంగ వందనం చెయ్యి. నాయన, వారి దర్శనంతో పాపాలన్నీ పటాపంచలేపోతాయి. నానా, వదిన, రాజకుమారుల వెంట రాజమాతలు, మంత్రులు, గురుదేవులు, సైన్యం అందరూ వెళ్తున్నారు. వారి మార్గాన్ని శుభ్రపరచడానికి కార్మికులు, కర్షకులు, శిల్పులు, వృక్షాలు నరికే వాళ్ళు అందరూ ఏకమై వెళ్తున్నారు. నేను కూడా వారితో వెళ్ళడానికి అనుమతి దొరికింది. అంటే అందరికంటే ముందే నీకు శ్రీరాముల దర్శనం దొరుకుతుందన్నమాట? అవును. చూడు నాయన, నాకా వయసైంది, లేదంటే నేను వచ్చి ఉండేవాణ్ణి. రాజ్యపాలన భారం తాను మోయలేనని, రాజ్యపాలన భారం తాను మోయలేనని, సాగే భరతుడే రఘురాముని వేడగా. జానకిరాముని పద పద్మాలకు అయోధ్యనే అర్పించాలని, రాజతిలకమే ఔదించాలని, పల్లకిలోనే వెడలిరి మాటలు, సాగే భరతుడే రఘురాముని వేడగా, సాగే భరతుడే రఘురాముని వేడగా. రాజ్యపాలన భారం తాను మోయలేనని, సాగే భరతుడే రఘురాముని వేడగా. ఏమన్నావు? అయోధ్య రాజులు భరతులు పెద్ద సైన్యంతో ఆడంబరంగా ఇటువైపు వస్తున్నారా? రే, నువ్వు వాళ్ళని సరిగ్గా చూసావా? కల్లారా చూసేందోరా, చాలా పెద్ద సైన్యంతో వస్తున్నారు. ఏనుగులో, గుర్రాలో, ఆడిపైన సూర్యపతాకం ఎగురుతుందోరా? భరతులు సైన్య సమేతంగా వస్తున్నారంటే వారి ఉద్దేశం ఏంటి? అర్థంలా తెలుస్తుందోరా, కలికి పెట్టే కదా, ఆ తెలిసి ఎలా ఇచ్చుంటది? రాముడు తిరిగి వచ్చి అధికారంలో ఆక్కుంటే అప్పుడు ఇంకేం చేయలేరు కదా. అని చేతలు అద్దరిని అత్త మార్చేస్తే ఇంకే గొడవ ఉండదు అని ఉసుకెళ్ళిపోండదండి. రే, మేముండగా రాములు వారిని ఎవరైనా కూర చూపు చూసినా గుడ్లు లాగేస్తానని తెలుసుకో. ఈ నిషాదులు అంటే ఏమిటో తెలియజేస్తాను. ఏనుగుల మీద, గుర్రాల మీద వచ్చే వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తాను. భరతుడికి, వాడి సైన్యానికి ఈ శృంగేరిపురి యమపురి అవుతుందిరా. దొరా, సూతేనే సేవలదన్నంత సైన్యమాయా? యాళ్ళతో లెక్క పెట్టద్ది జనం మనం ఎక్కడ తట్టుకోగలం? అహే, నోరు మూసుకోరా సన్నాసి, నీకంత ప్రాణాల మీద తీపైతే గాజులు తొడుకుని ఇంట్లో పడుకోరా. ఎదిరించే శక్తి లేకుంటే మన రాములు వారి కోసం ప్రాణాలిస్తాంరా. మన నిషాదుల శవాలను దాటాకనే భరతుడు గంగా నదిని దాటగలడు. పదండి, మోగించండి యుద్ధ భేరి.
మా ప్రియమైన యోధులారా నేడు కృపా సాగర్లో శ్రీరాముల వారి కోసం ప్రాణాలు అర్పించే దినం ఇది ఎందుకో తెలుసా మన ప్రభువులు అయోధ్య రాజ్య సింహాసనాన్ని సంకోచించకుండా సోదరుడికి దానం చేశారు ఆ విధంగా రాజైన భరతుడు చెప్పుడు మాటలు విని వారిని అనుమానించి మన శ్రీరామచంద్రుల వారిని లక్ష్మణ స్వామిని చంపాలని సైన్యంతో వస్తున్నాడు ఆయన అనుకుంటున్నారేమో రాములు వారు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారని కానీ ఆ కైకేయి పుత్రుడికి తెలియదు రాములు వారి కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు ఈ భూమి మీద లెక్కలేనంత మంది ఉన్నారని ఇది మన భక్తి విశ్వాసాలు తెలిసే కాలం ఒక మహాశక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కోవాలి ఆ గంగమ్మ తల్లి మీద ఆనవేసి ఆజ్ఞనిస్తున్నాను మన బంధువుల్లో ప్రాణాలుండగా రాములు వారి శత్రువులు గంగను దాటకూడదు గంగా తీరాన పొదల్లో దాక్కొని శత్రువులు దరిచేరగానే బాణాలతో ఖడ్గాలతో ముట్టడించండి గంగానదిలోని నీరంతా రక్తధారలై తీరాలి భరతుని సేన యొక్క మొండ్యాలు గంగా నదిలో తేలియాడాలి వీరుడికొక్కసారే చావు మన యుద్ధంలో మరణిస్తే అందులోని ఈ గంగానది ఒడిలో శ్రీరాముల వారి కోసం ప్రాణాలిచ్చే భాగ్యం ఎవరికి దొరుకుతుంది జీవించి ఉంటే రాములు వారికి సేవలు చేద్దాం మరణిస్తే మనకి మోక్షం దొరుకుతుంది ఈ భరతుడే కాదు స్వయంగా కాలయముడే దిగి వచ్చిన భయం లేదు ఆ కాలుడికే యములు అవుతారు ఈ నిషాద యోధులు అవును నిజం మేము ఆ యమధర్మరాజుకే యములు అవుతాం మా కంఠాల్లో ప్రాణాలుండగా శత్రువులెవరు గంగదాటెళ్ళలేరు అయితే చెప్పండి శ్రీరామచంద్రులకి శ్రీరామచంద్రులకి మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణ